సర్వోన్నతుడను సర్వశక్తిమంతుడనైన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారికరమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ శ్రేష్ఠమైన సమయంలో 21st సెంచరీ ఉమెన్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాస్టర్ సైమన్ ఒలివియా వారిరుకి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ప్రభు వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్ళకుంటూ, ఈ దినాల్లో మనం చూసినట్లయితే వారికి కలిగినటువంటి ఆ దర్శనాన్ని బట్టి, వారు చెప్పిన మాటను బట్టి చూసినప్పుడు, ఈ యొక్క సమయంలో చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో ప్రజలందరూ కూడా నిరాశ, నిస్పృహ, కృంగుదల, ఎంతో డిప్రెషన్తో గురైనటువంటి ఆ పరిస్థితిలో మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో మనం ఆధారపడవలసింది ప్రభు యేసుక్రీస్తు వారి మీద మాత్రమే. కనుక ఆ రీతిగా మనం ప్రభు మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగుదాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధ, మీకు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా, మా కీర్తనలో వెళుతుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు నేను వేడుకొంచున్నాను తండ్రి. సృష్టికర్త అయిన దేవ, మీకు వందనాలు ప్రభా. సర్వ సత్యములను మమ్మల్ని నడిపించి నేను పరిశుద్ధాత్మతో నేను చక్కని మర్మాలు మాకు బయలుపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మా హృదయాన్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో చూసినప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 5:15 చూసినట్లయితే, దినముల చెడు గనక మన సమయాన్ని పోనీయకుండా సద్వినియోగపరచుకుంటూ అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి మనము నడుచుకున్న వల్లని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది. నేటి దినాలు భయంకరమైన దినాలు, చెడ్డ దినాలు. ఎందుకు చెడ్డ దినాలు అయినవి అసలు మనం అనుకోవచ్చు. ఎందుకు చెడ్డ దినాలు అయినా అంటే, మనుషులు చెడ్డవారు కనుక ఈ దినములు కూడా చెడ్డగా పరిగణించబడుతుంది. నవహు దినాల్లో మనం చూసినప్పుడు ప్రజలు వారు తమ మార్గాన్ని చెరిపివేసుకున్న వారుగా ఉన్నారు. వారు చెడ్డవారుగా బలాత్కారులుగా ఉన్నారని ఆదికాండం 6:5 రాయబడిన మాట మనం చూస్తాం. దినములు ఎంత భయంకరమైన దినాలుగా ఉన్నాయంటే, మనం ఇలాంటి పరిస్థితి, ఇలాంటి భయంకరమైన వ్యాధి వస్తుందని, చాలా రకరకాల వ్యాధులు మనం చూసాం కానీ ఇంత భయంకరమైన వ్యాధి వస్తుందని అన్న సంగతి మనకి తెలీదు. అయినప్పటికీ మనం సేవిస్తున్నటువంటి ప్రభు మనకి తోడైనారు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడైనానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు మనకు తోడైనారు. కనుక మనం భయపడవలసిన పని లేదు. మొదటిగా కొందరు ఒకరిద్దరు స్త్రీల గురించి మనం చూద్దాం. నిరీక్షణ కలిగినటువంటి ఒక స్త్రీని గురించి, ఈ పరిస్థితిలో నిరీక్షణ కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీ గురించి నేను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. భవిష్యత్తు గురించి ఎంతో కలవరం కలిగింది ఆ స్త్రీకి. తన అత్తగారితో పాటు తన భర్తను కోల్పోయింది. తన పరిస్థితి అంతా కూడా ఎంత దయనీయ పరిస్థితి అంటే, భవిష్యత్తు గురించినటువంటి కొంచెమైనా నిరీక్షణ లేని పరిస్థితి. అలాంటి సమయంలో అలాంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమె కేవలం ప్రభు మీద ఆధారపడినప్పుడు తనకి ఎంత నిరీక్షణ కలిగిందన్నది మనం గమనించవచ్చు. రూతు గ్రంథము 3:16 చూసినప్పుడు తన తన అత్తగారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మం. తనకు తెలుసు. ఏమని తెలుసానంటే, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆమె ఖచ్చితంగా కార్యం చేయగల సమర్థులని ఆమె విశ్వసించింది. మోయాపురాలైనా సరే ఆమె నయోమిని హత్తుకుంటూ, నయోమిని విశ్వసిస్తున్నట్టు దేవుడిని హత్తుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నట్టు ఆమెను మనం చూడగలుగుతున్నాం. భవిష్యత్తు గురించి నా నిరీక్షణ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రభు మీద ఆధారపడింది. చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదం తన పొందుకుందో. మోయాబును విడిచిపెట్టి తన అత్తగారితో తిరిగి బెత్లెహేముకు వచ్చినప్పుడు తను పోగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితి అంతా రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం. 2:16 చూసినట్లయితే, నీవు శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకోవడానికి, సురక్షితంగా ఉండడానికి, ఏదో రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండడానికి వచ్చున్నావు అని ఆమె గురించి తెలియపరిచిన మాట మనం చూస్తాం. ఇక్కడ 2016 ఎలక్షన్ స్టాండ్లో, యుఎస్ఏలో ఎలక్షన్ స్టాండ్లో మనం చూసినప్పుడు, బిల్లీ గ్రహం గారు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి గొప్ప దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు, వారి కుమారుడైన ఫ్రాంక్లిన్ గ్రహం గారు మనం చూస్తాం. ఆయన ఎంత అద్భుతమైన పని చేశారనంటే, ప్రేయర్ రైట్ చేశారు. ప్రతి రాష్ట్రానికి సరిగ్గా ఎలక్షన్స్ టైము అయినా సరే ప్రతి రాష్ట్రానికి, యుఎస్ఏలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఆయన చేసిన పని ఏంటంటే, చక్కని ప్రేయర్ రైడ్ ఏర్పాటు చేశారు. ప్రేయర్ రైడ్ ఏర్పాటు చేసి వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, డెమోక్రటిక్ పార్టీ మీద కానీ, ఇలాంటి రిపబ్లికన్ పార్టీ మీద కానీ ఎటువంటి నిరీక్షణ లేదు, కానీ అవర్ ఓన్లీ హోప్ ఇస్ ఇన్ జీసస్. ఎంత శ్రేష్టమైన వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. మన ప్రభు మీద మనం ఆధారపడవలసిన, మన ప్రభు మీదనే మన నిరీక్షణ.
ఇంకా నిరీక్షణ లేని ఈ లోకంలో విస్తారమైన నిరీక్షణ కలిగి, అందుకనే రోమ పత్రిక 15:13 చూస్తాం కదా. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నిరీక్షణ కర్తవ్య దేవుడి మీద సమస్త ఆనందముతోనూ శక్తితోనూ మిమ్మల్ని నింపి నడిపించుగాక అని అక్కడ చక్కని మాట రాయబడింది. అబ్రహాము రమారమి 100 వయసు అయినప్పటికీ తన గురించి కూడా ఒక మంచి మాట రాయబడింది. ఏంటనంటే అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మినట్లు మనం చూస్తాం. ప్రస్తుత దినాలు నిరీక్షణ లేని దినాలుగా, భయంకరమైన దినాలుగా, మన భవిష్యత్తు ఏం జరుగుతుందని మనకు తెలియని పరిస్థితులు, అలాంటి దినాలు మనం ఉన్నప్పుడు మనం ఆధారపడాల్సింది, మనం నిరీక్షించవలసింది కేవలం ఒకే ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన నిరీక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మళ్ళీ తిరిగి వస్తారని మనకు తెలుసు. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి ఆయనతో పాటు సదాకాలం మనల్ని ఆయనతో నివసింపజేస్తారని మనకు తెలుసు. అందుకే యోహాన్ స్వార్థ 14 మొదటి వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులతో ఉండి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో చెబుతున్న మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచిరి, నా యందును విశ్వాసం ఉంచిరి. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మరలా వచ్చి నేనున్న స్థలంలో మీరును ఉండిలాగిన నేను మిమ్మల్ని వచ్చి నేను తీసుకువెళ్తానని ప్రభు మనకి అభయమిస్తున్నారు. ఎంత నిరీక్షణ అండి, ఎంత గొప్ప ఆదరణ. ఇలాంటి దినాల్లో ఒక గొప్ప వారియర్గా, నిరీక్షణ కలిగినటువంటి వారియర్గా మనం ఉండాలని ప్రభుని బట్టి నేను ఈ దినాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండో మాట మనం చూసినప్పుడు, దినమున్న చెడ్డలు కనుక మన సమయాన్ని పోనీయకుండా సద్వినియోగపరచుకోవాలంటే ఎలా సద్వినియోగపరచుకుంటాం? జ్ఞానం కలిగి ఉన్నప్పుడే మన దినాలని మనం జ్ఞానము కలిగి మన కుటుంబాలను ఎలా కట్టుకుంటామో, జ్ఞానము కలిగి మనం ఎలాగ నడుచుకోవాలో, జ్ఞానం ద్వారానే మనం ముందుకు సాగిపోవాలి. వివేకం వలన, జ్ఞానం వలన మనం ముందుకు సాగాలి. అలాంటి జ్ఞానం కలిగిన ఒక స్త్రీని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆమె ఎవరో కాదండి, మనందరికీ తెలిసినటువంటి ఒక నక్షత్రం వలె ప్రకాశించినటువంటి గొప్ప స్త్రీగా మనం చూస్తాం. ఆమె పేరే నక్షత్రం. ఆమె పేరుకు అర్థము నక్షత్రం. మీ అందరికీ తెలిసిన స్త్రీ ఆమె ఎవరో కాదు, ఎస్తేర్. సామెతల గ్రంథము 11:30 చూసినట్లయితే, జ్ఞానం కలిగిన వారు ఇతరుల్ని రక్షించదరని వాక్యంలో రాయబడింది. ఈమె చేసిన పని ఏంటండి, ఆమె జ్ఞానవంతురాలైన స్త్రీ కనుక ఆమె తన జ్ఞానాన్ని ఉపయోగించి ఎంత చక్కని ప్లాన్ వేసిందో మనం చూడగలుగుతున్నాం. రాజసన్నిధికి వెళ్ళడానికి ఎంత తిరస్కారం ఉన్నప్పటికీ ఒక చక్కని ప్లాన్ వేసి రాజసన్నిధికి వెళ్ళి, అందుకనే ఎస్తేర్ గ్రంథం 5:2 చాలా చక్కగా రాయబడింది. ఏమనంటే, రాజసన్నిధికి వెళ్ళడానికి ఆమె ఆభరణాలు ధరించుకొని సిద్ధపడి చక్కగా, ఈ సిద్ధపాటు ఏం సిద్ధపాటు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థనా సిద్ధపాటు అని మనం చెప్పగలం. ఆమె చక్కని రీతిలో సిద్ధపడి రాజసన్నిధికి వెళ్ళింది. మనం కూడా సిద్ధపడుతూ ప్రభు సన్నిధికి వెళుతూ మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనే వారుగా మనం సిద్ధపడాలి. అట్టి జ్ఞానం మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. ఆమె సిద్ధపడి రాజసన్నిధికి వెళ్ళి, ఎందుకు సిద్ధపడి రాజసన్నిధికి వెళ్ళిందంటే, తన యూదహ జనాంగానంతటిని రక్షించాలని, రక్షణలో వారు ఎలాగైనా సరే సంహరించాలని ప్రయత్నం చేసినటువంటి హామాను ప్లాన్ నశింపచేయాలని దేవుని సన్నిధి నుంచి జ్ఞానం పొందుకొని రాజసన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె రాజుగారికి దయను పొందుకొని అద్భుతమైన ప్రణాళిక వేసి ఆ యూదహ జనాంగ ప్రజలందరినీ రక్షించుకుంది. చూసారా, అంత గొప్ప అద్భుతమైన గొప్ప స్త్రీగా, ఒక గొప్ప శూరుని వలె ఆమె అక్కడ చేసినటువంటి పనిని మనం గమనించగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానం కలిగిన వారు ఇతరులు రక్షిస్తారు. మనము మన దేశ ప్రజల కొరకు ఎంతవరకు జ్ఞానం కలిగి వారు రక్షణలోకి నడిపించబడాలని మనం ఆశ కలిగి ఉన్నాం? వారు ఏ రీతిగా కూడా నశించుకోకూడదని, ఒక స్త్రీగా లేకపోతే ఒక దేవుని యొక్క విశ్వాసం కలిగినటువంటి బిడలుగా మన ప్రజలు నశించుకోకూడదు, మనము నశించుకోకూడదు. మనమందరం కలిసి నిత్యరాజ్యంలో ఉండాలని ఆ జ్ఞానం కలిగి నిరంతరము ప్రభువుతో సదాకాలం ఉండే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలి. రెండవదిగా మనం చూసినప్పుడు, జ్ఞానం కలిగిన వారు మరొక పని చేసే పని ఏంటంటే, జ్ఞానం కలిగిన వారు తన ఇళ్లను కట్టుకుంటారు. జ్ఞానవంతురాలు తన ఇళ్లను కట్టుకును. సామెతల గ్రంథం 14:3 3 తన సొంత చేతులతో తన ఇళ్లను ఊడబెరుక్కును. 3 ఏం చేస్తుందండి, తన సొంత చేతులతోనే తన ఇళ్లను ఊడబెరుక్కుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇళ్లను తను కట్టుకుంటుంది. జ్ఞానంతో మనం కట్టుకుందాం, మన కుటుంబాన్ని కట్టుకుందాం. చాలాసార్లు నేను నా భర్త మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. ఎన్నో కుటుంబాలని మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. వారు తమ భర్తలు, భార్యలు తమ భర్తలతో సరైన
రీతిలో లేకుండా వారు విడిపోయే పరిస్థితులకు వచ్చినప్పుడు మేము వారితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి కుటుంబాన్ని కడుతూ ఉంటాం. అట్టి గొప్ప కృపను ప్రభు మాకు అనుగ్రహించారు. నిజంగా జ్ఞానముతో మనం ఉన్నట్లయితే మన కుటుంబాలు మనమే కట్టుకుంటాం. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఎంత చక్కని మాట అండి. కుటుంబాలను సంతోషమైన గృహాలుగా నేటి దినాల్లో చక్కని ఫ్యామిలీ ప్రేయర్స్ మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎన్నడూ లేని పరిస్థితిలో ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి కుటుంబంలో చక్కని ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కూడా కొన్ని గృహ నిర్బంధాలుగా ఉన్నటువంటి సైతము అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబాల్లో శాంతి లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, భార్యాభర్తలు బిడ్డలతో ఇంట్లో ఉన్నప్పుడు వారు గొడవలు పడుతున్నారు. అలాంటి పరిస్థితి దేవునికి ఇష్టమైనది కాదు. కనుక అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాది వాడు నాశనం చేయడానికి, హత్య చేయడానికి, దొంగతనము నాశనము హత్య చేయడానికి తప్ప మరి దేనికి రాడని యోహాను సువార్త 10:10 రాయబడింది. అపవాది ఏం చేస్తాడు? మన కుటుంబాలని నాశనం చేయడానికి, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గలిబిలి చేయడానికి, ఇవన్నీ మనం జ్ఞానంతో చక్కని వివేకంతో మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. అందుకనే ఈ జ్ఞానం కావాలి అని అంటే యాకోబు రాసిన పత్రిక 1:5 ఏం చేస్తే జ్ఞానం వస్తుంది? ఎలాగ జ్ఞానం మనకు కావాలి? ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి మనం. యాకోబు రాసిన పత్రిక 1:5 చూసినప్పుడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే అతడు నన్ను అడగవలను. మీరు సందేహింపక విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభు ధారాళంగా దయచేసే దేవుడు. కనుక మన కుటుంబాలను మనం కట్టుకోవాలి, మన బిడ్డల్ని దేవుని అంత భయభక్తులు పెంచాలి అని అంటే మనకు కావాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానం అడగవలసింది ప్రభునే మనం అడగాలి. ప్రభు దగ్గరే మనకు జ్ఞానం దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమునకు మూలమైనారు. ఆయనే జ్ఞాని, ఆయనే జ్ఞానమునకు మూలము. సర్వసంపదలు బుద్ధి జ్ఞానమున సర్వసంపదలు ఆయన అందే గుప్తమై ఉన్నాయి. కనుక ప్రభువారే జ్ఞానమిచ్చే దేవుడు, యేసు ప్రభువారే జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. నేటి దినాల్లో మనం చూస్తాం జ్ఞానముతో మన కుటుంబాలు కట్టుకుంటూ, తెలివితో మన కుటుంబాలని నింపుకుంటూ నడిపించుకుంటున్న సమయంలో అపవాది మన ఎవరి బిడ్డల్ని అదే రీతిగా మనలను వాడు తన గ్యాలం వేసి గుచ్చి లాగుతున్నాడు. హబ్బకు గ్రంథము 1:10 మనుషులందరికీ వల వేసి వాడు గ్యాలం వేసి గుచ్చి వాడు తన వలలో చిక్కించుకోవాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడని 1:15 మనం చూస్తాం. హబ్బకు గ్రంథము 1:15 ఇలాంటి సమయంలో మన యొక్క డివైసెస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ని ఎలా మనం ఉపయోగిస్తున్నాం, అది మనం దేవునికి మహిమకరంగా వాడుతున్నామా, లేకపోతే రకరకాల యాప్స్ వేసుకోండి, ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇది ఫ్రీ అండి, అది ఫ్రీ అండి అని వాడు ఏదో ప్రయత్నాలు చేసి మన లోకంలోకి లాగాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు గ్యాలం వేసి గుచ్చి అపవాది తన ఊరిలోకి లాగాలని, ముఖ్యంగా యవన బిడ్డలు, యవన కన్యకలు, యవన సంతరు, యవనసు మాత్రమే కాదండి, పెద్దవారు, పొత్తులు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా వాడు గుచ్చి లాగి వాడు తన వలలో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనకున్నటువంటి మొబైల్ ఫోన్ చాలా ప్రయోజనకరం, అది మనకి అవసరమే కాదనట్లేదు, కానీ అది మనం ఎలాగ వాడతామన్నది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవుని మహిమ కొరకు వాడుతున్నామా, లేకపోతే అపవాది ఉచ్చులో పడి ఆ బంధకాల నుంచి దాని ఎడిక్షన్ అయిపోయి దాని నుంచి విడుదల పొందలేని వారుగా ఉన్నామా? ఒకవేళ అది మనం దానికి ఎడిక్ట్ అయిపోయామనుకోండి, దానిని విడుదల పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడు సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభా, నేను ఈ పరిస్థితిని జయించాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయను అని అడిగినప్పుడు ప్రభువే సహాయం చేస్తారు. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలా పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఇది నోవహు దినాలు, లేకపోతే లోతు దినాలుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన మనుష్య కుమారుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన రాకడకు వచ్చిన సూచనలు ఏంటంటే చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటండి, నోవహు దినాల్లో ఉన్నట్లుగా లోతు దినాల్లో ఉన్నట్టుగా మనుష్య కుమారుని దినాల్లో ఉంటాయి. మీరు తినచు, త్రాగచ్చు, సుఖించచ్చు, పెళ్ళాడచ్చు, పెళ్ళికిచ్చు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దినాల్లో అకస్మాత్తుగా ప్రభు యొక్క రాకడ మన మధ్యకు రాబోతుంది. కనుక మనం పశ్చాత్తాపం పడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అలాంటి సమయంలో ప్రభు రాకడ కొరకు ఎలాగ ఎదురు చూడాలి? నిరీక్షణ కలిగిన వారుగా మనం ఎదురు చూడాలి, జ్ఞానము కలిగిన వారుగా. ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో మనం ఎదురు చూడాలి. మరి ముఖ్యంగా నోవహు దినాల్లో ఒక పరిస్థితిని మనం చూస్తాం. నోవహు దినాల్లో వారు 8 ఓడలో ప్రవేశించారు. మిగతా వారందరూ కూడా వారి ఆ యొక్క భయంకరమైన తుఫానులో, ఆ వరదలో కొట్టుకొని పోయినారు. 120 సంవత్సరాలు నోవహు ప్రకటించారు.
కానీ ప్రజలు ఎవ్వరు కూడా పశ్చాత్తాపడలేదు. వారు వచ్చి క్షమించని ప్రభు అని అడిగే పరిస్థితి కూడా మనము చూడలేదు. కనుక ఆ పరిస్థితిలో వారందరూ నాశనం చేయబడ్డారు. కేవలం నోహు కుటుంబంతో 8 మంది మాత్రమే వారు రక్షణ పొందారు. ఇంకొక ఇదే పరిస్థితి, ఇదే ఉగ్ర దినాన్ని మరొక చోట మనం చూడగలుగుతున్నాం. యోనా దినాల్లో మనం చూసినప్పుడు యోనా ఇంకా 3 దినాల్లోగా 40 దినాల్లోగా మీరు ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని అనగానే రాజు మొదలుకొని తిరగశ్రేవారి వరకు వారందరూ పశ్చాత్తాపంతో గోనుపట్ట ధరించుకొని వారు ఉపవాసముతో ప్రార్థించినప్పుడు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడి, ఆ యొక్క తీర్పు నుంచి తప్పించబడి, ఆ నాశనం నుండి తప్పించబడి ఆ నినివే ప్రజలు కుడి ఎడములు ఎరగని 120,000 మంది ప్రజలు వారందరూ కాపాడబడ్డారని ఎంత గొప్ప ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం చూడగలుగుతున్నాం. పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వస్తే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు మనల్ని రక్షించే దేవుడు, మనల్ని తప్పించే దేవుడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాల్సిందే. ఒక వారియర్గా లేకపోతే ఒక శూరుడిగా మనం ఉండి చేసే పని ఏంటంటే 144వ అధ్యాయము కీర్తనలు 144వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, ఆయన చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పేవాడు అయినాడ. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నిధింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధము నా వ్రేళ్లకు పోరాటము నేర్పే దేవుడు. మన చేతులకు యుద్ధాన్ని నేర్పినాడు మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఎలా యుద్ధం నేర్పించారు? మనం ప్రార్థన చేయడమే యుద్ధం, ప్రార్థన పోరాటం, ప్రార్థన యుద్ధం మనం ఇప్పుడు చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ నశించిపోతున్నారు. 2 తిమోతి 7:14లో మనం చూస్తాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి పరమంతలాగా ప్రార్థన చేసినట్లయితే ఆకాశమును నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు సెలవిచ్చినారు. మన దేశం స్వస్థపరచబడాలి, అందుకు మనం ప్రార్థన చేయాలి. ఒక యుద్ధ వీరునిగా మనం ప్రార్థన చేయాలి. మనం సిద్ధపడుతున్నామా? అలాంటి యుద్ధ వీరులుగా మనం ఉందామా? యుద్ధ వీరులుగా సైన్యములో ముందు వరుసలో ఫ్రంట్ లైనర్స్, వీఆర్ ఆల్సో ద ఫ్రంట్ లైనర్స్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ నేషన్. మనం మన దేశం కొరకు ప్రార్థించే యోధులుగా మనం ఉన్నాం. కనుక మనం యుద్ధ వీరులుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనతో మన దేశాన్ని మనము కాపాడుకోవాలి. ఈ భయంకరమైన ఈ వ్యాధి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన యుద్ధాన్ని మనం నేర్చుకోవాలి. అదే రీతిగా యోబేలు గ్రంథంలో 2:17 చూస్తాం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి తిరిగి నా యొద్దకు రండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మన దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక మాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! శాంతిమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. ఆయన ఆయన ఉగ్రత మన పాత్రలను కాము. రాబో ఉగ్రత నుంచి తప్పించిన ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు రెక్కల క్రింద మనం వచ్చిన మొదటి దశలో రాసిన పత్రిక 1:9-10 రాయబడింది. రాబో ఉగ్రత నుంచి తప్పించింది ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. కనుక ఇప్పుడైనాను మనము ప్రభు సన్నిధికి వచ్చి ఇప్పుడైనాను మనం ప్రార్థన చేసి పశ్చాత్తాప పడితే ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించే సమర్థుడు. ఇక పోతే మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, అదే రీతిగా మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఈ 3 అధ్యాయాల్లో ఒకే ఒక ఇంపార్టెంట్ సందేశాన్ని ప్రభు మనకి అందించారు. ఏంటి అని అంటే ఆ 2వ రాకడ గురించినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. యుద్ధ సమాచారాన్ని మీరు వింటారు, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి, భూకంపాలు అక్కడక్కడ కలుగుతుంది, కరువులు కలుగుతున్నాయి, ఇవన్నీ మనం చూడట్లేదు అంటానండి. ఖచ్చితంగా ఇవన్నీ మనం చూస్తున్నాం. 2019 గతించిన సంవత్సరంలో మనం చూసినట్లయితే ఆఫ్రికన్ లోకస్ట్, అదే రీతిగా ఆస్ట్రేలియన్ వైల్డ్ ఫైర్స్ మనం చూస్తాం. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం చూస్తున్నాం. ఎర్త్ క్వేక్స్ చూస్తున్నాం. పసిఫిక్ ఓషన్లో ఎర్త్ క్వేక్ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కోవిడ్-19, ఇలాంటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ ఒక సూచనలుగా మనకు కనబడుతున్నాయి. ప్రభు రాకడతి సమీపంగా ఉంది. మనం జ్ఞానము కలిగి ప్రార్థన చేసి మన కుటుంబాలు కట్టుకుంటూ ఇంకా విశ్వాసముతో ప్రభు కొరకు నిరీక్షించేవారుగా మనము ఉండాలని ప్రభువును బట్టి నేను మీకు ప్రతిపాదించిన యుఎస్ఏ ప్రాంతంలో 9/11 సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. 2001వ సంవత్సరంలో ట్విన్ టవర్స్గా ఉన్నటువంటివి అవి ధనానికి సాదృశ్యంగా ఉన్నాయి. అదే రీతిగా పెంటగాన్ అది రక్షణ వ్యవస్థకు సాదృశ్యం ఉన్నాయి. ప్రజలు దాని మీద ఆధారపడి దాన్ని బట్టి గర్వించి ప్రభు మీద ఆధారపడకుండా దాని మీదే ఆధారపడేవారు
కాదండి, ధనము శాశ్వతం కాదు. అదే విధంగా రక్షణ వ్యవస్థ, ఎంత రక్షణ వ్యవస్థ ఉన్నా సరే ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోగలిగామా? ఈ పరిస్థితిలో ఏది కూడా మనల్ని రక్షించలేదు. కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనల్ని రక్షించడానికి సమర్థులు. అటు గొప్ప కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ కొన్ని విషయాలు నా యొక్క నా సాక్ష్యాన్ని ఒక మాటలో నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈవెన్ నేను ఒక స్త్రీగా నేను ఉన్నప్పటికీ ప్రభు నన్ను ఎన్నిక చేసుకున్నారని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. హీ హెస్ సెలెక్టెడ్ మీ, హీ హెస్ సెగ్రిగేటెడ్ మీ, అండ్ హీ హెస్ సాంక్టిఫైడ్ మీ ఫర్ హిస్ గ్లోరీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన ప్రణాళికలో నేను ఉన్నానని చెప్తాను. ఎందుకంటే రోమ పత్రికలో, ఏపీసి రాసిన పత్రికలో 4:5 చక్కని మాట రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు ఆయన నన్ను ఏర్పరచుకున్నారు. మా తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ ఈఎం జార్జ్ రాజ్ గారు, మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థన చేశారు. అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మా నాన్నగారు పరిచర్యలో ఉన్నారు. వారిద్దరు కుమార్తెల తర్వాత ప్రభా నాకు ఒక చక్కని కుమారుని దయచేయండి, నీ పరిచర్య కొరకు నేను డెడికేట్ చేసుకుంటానని వారు 40 దినాలుగా వారు ప్రార్థన చేసి వారు అడిగారు ప్రభుని. ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు. అయినప్పటికీ నీ 3వదిగా కుమార్తెలుగా నేనే పుట్టాను. వారు ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పే మాట ఏంటంటే, మాకు ఖచ్చితంగా కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి మేము జాన్ అని పేరు పెడతామని వారు ముందుగానే డిసైడ్ చేసి పేరు కూడా పెట్టేసుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. అది ఖచ్చితంగా నా జీవితంలో అది నెరవేర్చబడి ఈ దినాన్ని నేను పరిచయం చేస్తున్నానంటే ఆ మాటలు నేను గుర్తెరిగి నేను వెంటనే దేవుని స్తుతిస్తున్నా నేను ఉండలేను. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. వారు కుమారుడిగా, నేను కుమార్తెగా పుట్టినప్పుడు నాకు మెర్సీ జాన్ అని పేరు పెట్టారు. జాన్ నాకు ముందుగానే వారు పేరు పెట్టుకున్నారు కనుక అమ్మాయి పుట్టిన తప్పుడు వెంటనే మెర్సీ జాన్ అని పేరు పెట్టడం జరిగింది. అదే రీతిగా చదువుల్లో ప్రభు నాకు తోడైనారు. చిన్నప్పటి నుంచే మా నాన్నగారితో పాటు పరిచర్యలో అన్ని ప్రాంతాలకి వారు దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళేవారు. మేమిద్దరం కలిసి మా నాన్నగారితో పాటు అనేక ప్రాంతాలకు నేను పరిచర్యలో మా నాన్నగారితో పాటు సహకరిస్తూ ఉండేదాన్ని. అకస్మాత్తుగా దానికి ముందుగా నా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత నాకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి చక్కని భర్తను ప్రభు నాకు అనుగ్రహించినారు. అదే రీతిగా నా భర్త కూడా నాకు ఎంతగానో సహకరిస్తూ ముందుకు సాగింపు చేస్తూ ఈ పరిచర్యను మేము కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. 2010 నా తండ్రి గారు నేను పరిచర్యలో కొనసాగుతూ ఉంటున్నప్పుడు అకస్మాత్తుగా మా నాన్నగారు ప్రభు నందు నిద్రించారు. ఆ పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, అంటే ఆ సమయంలో ఇంకా నేనేమి చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో పట్టణంలో ఉన్నటువంటి సేవకులు చాలామంది అనుకున్నారు ఇంకా ఈ సేవ ఇంత బ్రాంచ్ సంఘాలు ఈ సేవ ఇంతటితో ముగించబడింది అనుకున్నారు. అయినప్పటికీ ప్రభు తన ప్రణాళిక, అందుకే నేను చెప్తున్నాను కదండి, జగత్తు పునాది వేయబడి మునిపే క్రీస్తు యేసునందు ఆయన నన్ను ఎన్నిక చేసుకున్నారని నేను చెప్పగలను. ఆ తర్వాత నుంచి 2010 ఇంతవరకు ఎటువంటి లోటు లేకుండా ప్రభు ఈ సేవా పరిచయను, అటు వీడియోస్ పరిచయం, సండే స్కూల్ మినిస్ట్రీ, యానివర్సరీ మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేయట్లో, ఈ మినిస్ట్రీ అంతా కొనసాగించట్లో ప్రభు తన హస్తము తోడుగా ఉంచి మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలతో నాన్నగారు చేసినటువంటి ప్రార్థన ఫలితం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన చేసినటువంటి కన్నీటి ప్రార్థన, ఆత్మల కనే భారము నా తండ్రి గారికి ఉంది. వారు చేసిన పరిచయను అప్పుడు కంటే ఇప్పుడు అద్భుతంగా అనేక ఆత్మలను ప్రభు మాకు అనుగ్రహించినారు. ఈ రీతిగా ఈ పరిచయను కొనసాగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. నా భర్త కూడా నాకు సహకరిస్తున్నారు. ఇంతను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. నేను మీకు తెలియపరిచే ఒక మాట ఏంటంటే, మనం ఏదో అకస్మాత్తుగా భూమి మీద యాక్సిడెంటల్గా భూమి మీద జన్మించలేదండి. మనందరికీ ఒక ప్రణాళిక ఉంది. మన ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏమై ఉంది, అది నెరవేర్చబడ్డానికి మనం ఈ లోకంలో మనం పుట్టి ఉన్నాం. దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారుగా మనం ఎన్నిక చేసుకున్నారు. ఒక ప్రత్యేకమైన బిడగా ప్రభు పనిలో వాడబడే పాత్రగా మనల్ని ఎన్నిక చేసుకున్నారు. ఆ పాత్రగా వాడబడ్డానికి ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు, సెగ్రిగేట్ చేసుకున్నారు, శాంక్టిఫై చేసుకున్నారు, తర్వాత గ్లోరిఫై చేసుకుంటారు. ఆ మాట మనం ఎక్కడ చూస్తాం? రోమపత్రిక 8:5 చూస్తాం. దేవుడు ఎవరు ముందుగా ఎరిగినారో వారు నిర్ణయించుకున్నారు. ఎవరిని నిర్ణయించుకున్నారో వారు పిలిచారు. పరిశుద్ధమైన ఉన్నతమైన పరలోక పిలుపుతో పిలిచారు. ఎవరిని పిలిచారో వారిని పరిశుద్ధపరచుకొని, ఎవరిని పరిశుద్ధపరచుకున్నారో వారిని రాబో దినాల్లో మహిమపరిచే దేవుడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన నిరీక్షణ అండి. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను కదా,
నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా మనం ఉన్నాం, నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం ఉన్నాం. ఈ లోకంలో విస్తారమైన నిరీక్షణ లేని ఈ లోకంలో విస్తారమైన నిరీక్షణ కలిగిన వారుగా మనం ముందుకు సాగిపోవాలి. కనుక మనం ఎదురు చూస్తున్నది సైన్స్ కొరకు కాదు, సౌండ్స్ కొరకు. కడపూరం రోగగానే, ఇదిగో పెళ్లి కుమారుడైన స్వరం వినగానే అకస్మాత్తుగా మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి మనం మనం సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలో మొదటి రెండో పత్రి పేద రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది, అది నేను చదువుతాను. ఒకసారి చూడండి, 2వ పేతురు రాసిన పత్రికలో చూసినప్పుడు ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, కనుక ఆ దినము ఆకాశం మహా ధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వ్యాంట్రంతో లయమైపోవును, ఇవన్నీ ఇట్లు కాలిపోవునప్పుడు ఇవన్నీ లయమైపోవును, ఆకాశము రౌలుకొని లయమైపోవును. కనుక దేవుని దినపు రాకడ కొరకు మీరు ఆశతో అపేక్షించు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనము ప్రభుని ఎదుర్కోవాలంటే కావలసింది పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో మన ప్రభుని మనము ఎదుర్కోవాలి. మనుషు కుమారుని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తి గలవారమై మీరుండునట్లు ప్రభు మిమ్మల్ని సిద్ధపరచుగాక. వాక్యంలో లూకాస్వార్త 21వ అధ్యాయం 27వ వచనం మాట మనం చూస్తాం, 34వ వచనం కూడా అదే మాట మనం చూస్తాం. ఒకవేళ మీ హృదయంలో ఐహిక విచారం వల్ల తిండి వల్ల మత్తుగా ఉన్నట్లయితే ఆ దినము అకస్మాత్తుగా మీ మీద ఉరి వచ్చినట్లు వచ్చినేమో. కనుక మీరు మనుష్య కుమారుని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి గొప్ప శక్తి కలవారే మీరు ఉండాలని, అట్టి ధైర్యులుగా అట్టి వీరులుగా మీరు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అని అక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. మనుషు కుమారుని ఎదుర్కోవడానికి శక్తి కావాలి, పరిశుద్ధమైన జీవితం మనకు కావాలి, నిరీక్షణ కలిగినటువంటి వారుగా, జ్ఞానం కలిగినటువంటి వారుగా. బుద్ధి గల కన్యకలు ఎలా ఉన్నారండి, వారు ఎలాగో సిద్ధపడ్డారు పెండ్ల కుమారుని స్వరం వినగానే, వారు తమ దివిటీలలో నూనెను శుద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు. కనుక మన దివిటీలో మనం నూనెను శుద్ధపరచుకొని ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. అట్టి కృప అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి మనం నడిపించిన గాక. ఏ పరిస్థితుల్లో మనం భయపడవలసిన పని లేదు, ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానదేవు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచరు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మరి ఎందుకంటే భయపడవలసిన పని? చాలామంది నేను మా సంఘస్లకి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారండి అని అడిగితే వారు ఈ దినాల్లో చాలా భయంతో ఉన్నామండి, చాలా కలవరంతో ఉన్నామండి, న్యూస్ చూస్తుంటే ఇంకా ఎక్కువ భయం వేస్తుందండి అన్నాం. బహుశా వారు మాత్రమే కాదు, మీరు కూడా చూస్తున్నటువంటి మీరు కూడా చాలామంది భయం కలిగే పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ చెప్పే మాట అంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడైనాను, భయపడకము, నేను నీకు తోడైనానని ప్రభు చెప్తాను. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, గొప్పవాడిని కలిగిన మనం ఎందుకు భయపడాలండి? భయపడాల్సిన పనే ఉంది మనకి. మనలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ప్రభువుని కలిగిన వీరుడుగా మనం, ధైర్యవంతులుగా మనం ముందుకు సాగాలి. అందుకే హెబ్రీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో మనతో పాటు సహానుభవం లేనివాడు కాదు, కానీ ఆయన మన వలనే అన్ని విషయాలు శోధింపబడి పాపము లేనివాడు ఆయన. కనుక శోధింపబడిన మనకు సహాయం చేయడానికి మనకు ఆయన ముందుకు వస్తున్నారు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యం పొందిన నిమిత్తమై కృపాసున్నతకు మనము కృప పొందడానికి మనం చేరుకోవాల్సిన వారమైన ధైర్యముతో మనం ముందుకు సాగిపోవాల్సిన వారమైన హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా చాలా చక్కని మాట రాయబడింది, ప్రభువే నాకు సహాయకుడు, నరమాతుడు నాకు ఏమి చేయగలడని చక్కని ధైర్యం చెప్పగలవారమై మనం ఉన్నాము అని ఆ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. భయపడటం వల్ల మనకేమొస్తుంది? ఊరు వస్తుంది. భయపడటం వల్ల మీకు ఊరు వచ్చును, కానీ యెహోవాయందు నమ్మకించడం వల్ల మీరు సురక్షితంగా ఉంటారు. ప్రభునందు మీరు నమ్మకించారా? అట్లయితే మీరు సురక్షితంగా ఉన్నట్లే. యెహోవా నామ బలమైన దుర్గము, నీతిమంతులలో ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. మనమందరం ఎంత సురక్షితంగా ఉండగలం? ఆయన యొక్క అమూల్యమైన రక్తం కింద మనం భద్రపరచబడి ఉన్నాం, నిరీక్షణ కలిగిన స్త్రీలుగా మనన్నాం, నిరీక్షణ కలిగినటువంటి బిడలుగా మనన్నాం. ఆయన బిడలమైన మనము నిరీక్షణ కలిగినటువంటి బిడలము, లోకంలో నిరీక్షణ లేదు కానీ
యేసు క్రీస్తు నందు విశ్వాసం వచ్చిన బిడ్డలమైన మనము నిరీక్షణ కలిగిన వారుగా జ్ఞానము కలిగి మనం ఈ లోకంలో నడుచుకుంటూ విశ్వాసము కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఒక మంచి సంఘం ఉంది. ప్రకటన 7:2 7 సంఘాలు ఉన్నాయి కదండి. ఆ 7 సంఘాల్లో చాలా చక్కని ప్రాముఖ్యమైన సంఘం ఒక సంఘం ఉంది, ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘంలో చక్కని మాట రాయబడిన మనం చూస్తాం. ఆ ఫిలదెల్ఫియా సంఘంలో 3:10 చూసినట్లయితే, మీరు వాక్యము కైగుణించు భూనివాసులకు కలుగు శోధన కాలంలో మీరు ఆ శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడిదనని ప్రభు మాట చక్కని మాట రాయబడింది. శోధన కాలంలో కాపాడేదెవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఏ పరిస్థితులు భయపడవలసిన పని లేదు. ధైర్యంగా ఉండండి, ధైర్యవంతురాలుగా, లేకపోతే నిరీక్షణ కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, పరిశుద్ధ ప్రవర్తనతో ప్రభు రాకడ కొరకు మనము ఎదుర్కొందము గాక. అటు కృప అటు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహాపరిశుద్ధులైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు చెప్పబడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన తిరుమల చెడు కనుక మా సమయాన్ని పోనీయకుండా సద్వినియోగపరచుకుంటూ అజ్ఞానములే కాక జ్ఞానము కలిగి మేము నడుచుకున్నట్లు సహాయం చేయండి. నిరీక్షణ లేని ఈ లోకంలో, భవిష్యత్తు గురించినటువంటి ఎటువంటి నిరీక్షణ లేని ఈ లోకంలో నిరీక్షణ కలిగి ప్రభు మీద ఆధారపడే జీవితం మాకు దయచేయండి. అదే రీతిగా జ్ఞానం కలిగి మేము ఆ యొక్క డివైసెస్ని ఎలా వాడుకోవాలో ప్రభా మాకు తెలియపరచమని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మక సహాయంతో మేము ప్రతి అడుగు దేవుని యొక్క ఆత్మ ఆధారం చేసుకొని మేము ముందుకు వేయడానికి సహాయం చేయండి తండ్రి. జ్ఞానం కలిగిన వారు ఇతరులు రక్షించదని చెప్పిన మాటను బట్టి ప్రభా మేము జ్ఞానం కలిగి మేము అనేక రక్షలకు నడిపించేవారుగా ఒక ప్రార్థన యోధులు వలె ప్రభా నేను మా చేతులకు యుద్ధము మా వేళ్లకు పోరాటం నేర్పే దేవా. అట్టి యుద్ధాన్ని మేము నేర్చుకొని అటు గొప్ప వీరులుగా ఈ లోకంలో మేము సిద్ధపడి రాబో కష్టకాలంలో మీరు కాపాడే దేవుడు మీరే కనుక అట్టి కాపుదల మాకు దయచేసి నేను మధ్యాకాశంలో ఇదిగో పెట్టి కుమారుడనే స్వరం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. మనుషు కుమారుని ఎదుర్కొనే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు మహాపరిశుద్ధుల నామాన్ని బట్టి వేడుకుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.